देवी नवरात्रुल संदर्भंगा वेमुलवाड पट्टणंलोनी गांधी नगर्लो साई शबरी यूथ आध्वर्यंलो एर्पाटु चेसिन दुर्गामात पूजलो टीआरएस सीनियर नायकुलु ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి శబరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఎప్పుడైనా ఎంతో ఘనంగా నిర్వహించే దుర్గామాత పూజలు ఈ సంవత్సరం కోవిడ్ వల్ల మామూలుగా నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి దయ వల్ల కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయం కలగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు అన్నరం శ్రీనివాస్, కంకణాల క్రాంతి వార్డు యువకులు పాల్గొన్నారు. శ్రీ దేవి శరణ నవరాత్రుల సందర్భంలోని వేములవాడ పట్టణంలోని రామ మందిర్ ఏరియాలో శ్రీ సాయి శబరియు 4వ వార్షికోత్సవ అమ్మవారి దేవి నవరాత్రుల అమ్మవారి కార్యక్రమంలో ఇప్పుడే అమ్మవారికి ఇప్పుడు కౌన్సిలరు అన్నవారు శ్రీనివాస ఇంకా శివగాంధీ సతీష్ గాని యూత్ సభ్యులందరి సమక్షంలో అమ్మవారికి ఇప్పుడే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ కరోనా ప్రత్యేక పరిసరాలతో ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలు అందరి కుటుంబాలపై ఉండి అమ్మవారి దీవెనలతో ఉండాలని అందరి సభ్యులందరూ మొక్కలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మవారి దీవెనలు తొందర త్వరగా ఈ కోవిడ్ను ఆరోగ్యంగా కాపాడి తొందరగా పారదూరాలని మళ్ళొకసారి అమ్మవారి దీవెనలు ప్రజలపై ఉంచాలని కోరుకుంటున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలోని రామ మందిర్ వీధిలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి శివ శబరి సాయి శబరి యూత్ ఆధ్వర్యంలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి విజయదశమి సందర్భంగా దుర్గామాతను ప్రతిష్ఠించడం జరుగుతుంది. వారు ఈరోజు పూజా కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆ యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విజయదశమి సందర్భంగా ఈ వార్డు ప్రజలకు, అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలందుకు ఆ విజయదశమి సందర్భంగా దుర్గామాత ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ దుర్గామాత త్వరగా ఈ కరోనాను అంతం చేయాలని, అందరి అచ్చే దుర్గామాత విజయదశమి అందరూ మంచి సంతోషాలతో జరుపుకోవాలని, ఇలాంటి అంతరాయాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి యూత్ సభ్యులకు ఇక్కడ నన్ను పిలిచిన అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా వేములవాడ పట్టణ ప్రజలకు, రామ మందిర వీధి కాలనీ వాసులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను.